Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీని ఓడించి తీరాల్సిందే, పంతం పట్టిన పార్టీ ఎంపీ. పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా ఆయన ఎన్నికల బరిలో ఉండేందుకు సన్నాహాలు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ జెండాలను తన కార్యాలయం నుంచి తొలగించిన కేశినేని నాని త్వరలోనే పార్టీకి కూడా రాజీనామా చేయనున్నారు. అయితే ఆయన ఏ పార్టీ నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేశినేని నాని వరుసగా ముఖ్య నేతలు తన సన్నిహితులతో సమావేశాలు జరుపుతున్నారు. వారితో ఏకాంతంగా చర్చలు సాగిస్తున్నారు. చర్చల సారాంశం ఒకటే, తాను గెలిచినా గెలవకపోయినా టీడీపీని ఓడించి తీరాలి, అదే లక్ష్యంతో పనిచేయాలని నేతలకు సన్నిహితులకు ఆయన సూచిస్తున్నట్లు తెలిసింది. తనకు పార్టీలో జరిగిన అవమానాలను కూడా ఆయన సమావేశాల్లో సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలిసింది. తనను ఎన్ని మాటలన్నా వారిని ఏమీ అనకుండా అధినాయకత్వం మౌనంగా ఉండడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి ట్రాప్లో పార్టీ నాయకత్వం పడిపోయిందని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తాను అందరినీ కలుపుకొని పోవాలని ప్రయత్నిస్తే వారు తనను వేరుగా చూసి తన ఇంటిలో పార్టీ నగర కార్యాలయాన్ని కూడా తొలగించడం దగ్గర నుంచి కార్పొరేషన్ ఎన్నికల వరకు జరిగిన అన్ని విషయాలను ఆయన చెబుతున్నారు. అయితే ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం ఉందని కొందరు చెబుతున్నారు. అయితే వైసీపీలో చేరే ఆలోచన కేశినేని నానికి లేదంటున్నారు. మరోవైపు బీజేపీలో చేరాలని కూడా కొందరు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. బీజేపీలో చేరి విజయవాడ పార్లమెంటుకు పోటీ చేస్తే మంచిదన్న సూచనలు కూడా కేశినేని నానికి అందుతున్నాయి. అయితే నేతలు సన్నిహితుల నుంచి అందరి అభిప్రాయాలను తీసుకుంటున్న నాని తాను త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు. అయితే పోటీ చేయడం గ్యారంటీ అని కూడా వారందరికీ చెబుతుండడం విశేషం. తనకు పోటీగా తన సోదరుడు కేశినేని చిన్నిని ఎవరు ఇక్కడికి రప్పించారో కూడా తనకు తెలుసునని ఆయన అన్నారు. వారందరికీ గుణపాఠం చెప్పే పరిస్థితి త్వరలోనే ఉంటుందని ఆయన వారికి నచ్చ చెబుతున్నారని సమాచారం. కానీ కేశినేని నాని ఈసారి స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగి అటో ఇటో తేల్చుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు. తాను స్వతంత్రంగా నిలబడితే తనకు పడే ప్రతి ఓటు టీడీపీకి పడే ఓట్లు కావడంతో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థి ఓడిపోతారని కేశినేని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అలా కాకుండా టీడీపీ కూటమిలో బీజేపీ చేరకపోతే మాత్రం తాను బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నించాలని కూడా ఆయన అనుకుంటున్నట్లు సన్నిహితులు ఆఫ్ ది రికార్డ్గా అంటున్నారు. కేశినేని నానిలో ఒకటే కసి, అది తనను అన్యాయంగా బయటకు వెళ్లగొట్టిన టీడీపీని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఓడించడమే. అదే లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. మరి రానున్న కాలంలో జరగనున్న రాజకీయ పరిణామాలను బట్టి నాని ప్రయాణం ఆధారపడి ఉండనుంది.